హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హిందూ మహాసముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం రానున్న 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఈ 6 జిల్లాల్లో భారీగా కురవనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా రానున్న 3 రోజుల పాటు రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప ప్రాంతాల్లో ఈ రోజు రాత్రికి భారీ వర్షపాతం కురవగా తెల్లవారుజామున దక్షిణ కోస్తా జిల్లా అయినటువంటి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక జార్ఖండ్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం తెలంగాణకు విస్తరించడంతో మరొకసారి తెలంగాణలోని పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కానుంది. ముఖ్యంగా మధ్య తెలంగాణ జిల్లాలు రంగారెడ్డి, మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, మేడ్చల్, మంచిర్యాల, రాజన్న, సిరిసిల్ల ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి కుండపోత వర్షాలు కురిస్తే, ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలో ఆదిలాబాద్, నిజామాబాద్, భద్రాద్రి, అదేవిధంగా నిర్మల్ జిల్లాల్లో మాత్రం ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఈ రోజు రాత్రి సమయంలో వర్షాలు మాత్రం 3 రోజుల తర్వాత మాత్రమే కురుస్తాయి ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో. అత్యధికంగా వర్షాలైతే సెప్టెంబర్ నెలలో తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయని ఐఎండీ వాతావరణ శాఖ నివేదికలో ప్రకటించింది. ప్రస్తుతానికి కురిసిన వర్షాల కంటే 2 రెట్లు అధికంగా వర్షాలు కురుస్తాయి సెప్టెంబర్ నెలలో. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, తెలంగాణ జిల్లాలకి వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. ఉత్తర భారతదేశ దిశగా నైరుతి ఋతుపవనాలు విస్తరించడంతో ఈదురుగాలులు కూడా ఉంటాయి ఉత్తరాంధ్ర జిల్లాల్లో. ప్రస్తుతానికి ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఈ రోజు రాత్రికైతే రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలుంటాయి. మధ్య తెలంగాణ, మధ్యాంధ్ర జిల్లాల్లో చిరుజల్లులు కురుస్తూ ఆకాశం మేఘావృతమై ఉంటుంది. థ్యాంక్ యూ.